హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము బ్లేర్ డ్రమాండ్ సఫారీ పార్క్కి వెళ్తున్నాము. మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఇది ఒక జూ. ఈ సఫారీ పార్క్ ఎడిన్బరా నుండి 42 మైల్స్ దూరంలో ఉంది. కార్లో ట్రావెల్ చేస్తే అరౌండ్ 1 అవర్ పడుతుంది. అదే గ్లాస్కో నుండి అయితే 33 మైల్స్ ఉంది, అరౌండ్ 40 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడికి వెళ్ళాలి అంటే కొంచెం దూరం ట్రైన్ రూట్ ఉంది, ఆ తర్వాత బస్ ఎక్కి సఫారీ పార్క్కి వెళ్ళాలి. ఇంకా టికెట్ విషయానికి వస్తే అడల్ట్స్కి 16.5 పౌండ్స్, 3 to 15 ఇయర్స్ కిడ్స్కి మరియు 60+ ఇయర్స్ సీనియర్ సిటిజన్కి 13.5 పౌండ్స్ అండ్ 3 ఇయర్స్ కంటే చిన్నపిల్లలకి టికెట్ ఏమీ లేదు. మీరు టికెట్స్ని www.blairdrummond.com సైట్లో బుక్ చేసుకోవచ్చు. మీకోసం ఆ స్క్రీన్ షాట్ని కూడా నేను వీడియోలో పెట్టాను. ఇప్పుడు మనం సఫారీ పార్క్ వచ్చేసాము. మీరు ఈ సఫారీ పార్క్లో లంచ్ కానీ బార్బిక్యూ కానీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎంట్రన్స్లోనే అడగాలి. అప్పుడు వాళ్ళు ఒక చిన్న స్లిప్ ఇస్తారు. ఈ స్లిప్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి 30 మినిట్స్ ముందు మీ నేమ్, టైం, ఎంతమందికి కావాలి అనే ఇన్ఫర్మేషన్ని ఆ నెంబర్కి టెక్స్ట్ చేస్తే వాళ్ళు రెడీ చేసి పెడతారు. మీకోసం ఆ స్లిప్ని నేను వీడియోలో పెట్టాను, చూడండి. ఇది ఈ సఫారీ పార్క్ యొక్క ప్లాన్. ఇది కూడా మనకి ఎంట్రన్స్లోనే ఇస్తారు. ఈ సెల్ఫీ ప్లేస్ కిడ్స్ ప్లే ఏరియాలో ఉంది. మనకి నచ్చినట్టు ఫోటోస్ తీసుకోవచ్చు. ఈ కార్ని డ్రైవ్ చేయాలి అంటే 3 ఫీట్ కంటే హైట్ ఎక్కువ ఉండాలి. ఎవరైనా చిన్నపిల్లలు చేస్తే అడల్ట్స్ వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు. మనం చూస్తున్న రూట్లో 2 టైమ్స్ డ్రైవ్ చేయొచ్చు. దీని టికెట్ కాస్ట్ 5 పౌండ్స్. ఈ సఫారీ పార్క్లో కిడ్స్ ప్లే ఏరియా చాలా పెద్దగా ఉంది అండ్ కిడ్స్కి చాలా డిఫరెంట్ అడ్వెంచర్స్ ఉన్నాయి. అవన్నీ చూద్దాం, రండి. ఈ స్వింగ్ని చూడండి, ఒకేసారి 10 కిడ్స్ ఊగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ కింద బ్లాక్గా ఉన్నవి టైర్ని క్రష్ చేస్తే వచ్చినవి. కిడ్స్ సేఫ్టీ కోసం కింద పడ్డ ఏం దెబ్బలు తగలకుండా ఉండడానికి ఇలా అరేంజ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కాయిన్ మెషిన్. కిడ్స్ ప్లే ఏరియాలో కొన్ని అడ్వెంచర్స్కి మీరు 1 పౌండ్ వెయ్యాలి. మీ దగ్గర కాయిన్స్ లేనప్పుడు ఏ షాప్లో అడిగే అవసరం లేకుండా ఈ మెషిన్లో నోట్స్ను పెట్టి 1 పౌండ్ కాయిన్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే కాయిన్స్ వస్తాయి. ఈ ఆప్షన్ చాలా బాగుంది కదూ. ఈ ట్రాక్టర్ లేదా కార్ని డ్రైవ్ చేయడానికి 1 పౌండ్ కాయిన్ వెయ్యాలి. స్టీరింగ్ కింద మీకు కాయిన్ వేసే ఆప్షన్ ఉంటుంది. కాయిన్ వేసిన తర్వాత కార్ స్టార్ట్ అవుతుంది అండ్ అరౌండ్ 3 మినిట్స్ వరకు అది మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకొక గేమ్. ఫైర్ వచ్చినప్పుడు ఎలా అర్పాలో పిల్లలు ఆడుకుంటూ నేర్చుకుంటున్నారు. ఈ గేమ్కి కూడా 1 పౌండ్ కాయిన్ని బ్లాక్ ప్యానెల్లో ఉండే హోల్లో వెయ్యాలి. అరౌండ్ 2 to 3 మినిట్స్ వరకు వాటర్ వస్తూ ఉంటాయి. యానిమల్ రిజర్వ్స్కి వెళ్లే ముందు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. మన కార్ డోర్స్, విండోస్ ఆల్వేస్ క్లోజ్ చేసే ఉంచాలి. సాఫ్ట్ టాప్ వెహికల్స్ ఆర్ బైక్స్ని లోపలికి అలౌ చేయరు.
యానిమల్స్ మన కార్ దగ్గరికి వస్తే పానిక్ అవ్వకుండా స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్ళండి. కార్ బ్రేక్ డౌన్ అయితే బయటకి రాకండి, హార్న్ కొట్టండి, హజార్డ్ లైట్స్ వేయండి మరియు స్క్రీన్లో ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి. మీ కార్కి ఏమైనా డ్యామేజ్ జరిగితే పార్క్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు మనం యానిమల్ రిజర్వ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ రైనోస్, డీర్స్, క్యామెల్స్, లయన్స్, మంకీస్ అండ్ అదర్ యానిమల్స్ని కూడా చూడొచ్చు. చూసారు కదా రైనోస్ ఎంత దగ్గరగా వచ్చాయో. ఆపోజిట్లో వస్తున్న గ్రీన్ కలర్ కార్ పార్క్ మేనేజ్మెంట్ కార్. రైనోస్ మనపైన అటాక్ చేస్తాయేమో అని వాళ్ళు దగ్గరగా వచ్చి కార్ పార్క్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఆఫ్రికన్ లయన్ రిజర్వ్స్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా పార్క్ మేనేజ్మెంట్ వాళ్ళు కార్లో ఉండి ఏమైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా వచ్చి హెల్ప్ చేస్తారు. లయన్స్కి బీఫ్ని ఫుడ్గా వేసినట్టున్నారు. కంప్లీట్గా తినేసాయి, ఓన్లీ బోన్సే మిగిలాయి. ఆఫ్రికన్ లయన్ని పెంతరా లియో అని కూడా అంటారు. ఈ లయన్స్ యొక్క గ్రూప్ని ప్రైడ్ అంటారు. వీటి సైజ్ హెడ్ అండ్ బాడీ కలిపి 4.5 నుంచి 6.5 ఫీట్ ఉంటుంది. టెయిల్ 26 to 39 inches ఉంటుంది. అదేవిధంగా వీటి వెయిట్ 265 to 420 pounds వరకు ఉంటుంది. సేఫ్టీ కోసం ఈ లయన్ రిజర్వ్స్ కి స్టార్టింగ్ లో మరియు ఎండింగ్ లో ఈ గేట్స్ ని పెట్టారు. ఇవి సర్టైన్ టైమ్ ఇంటర్వెల్స్ లోనే ఓపెన్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు మనం మంకీ రిజర్వ్స్ ఉన్న చోటకి వచ్చాము. ఈ చెట్లని చూసారా? వీటి స్టార్టింగ్లో ఒక తొడుగు లాంటిది వేశారు, ఎందుకంటే మంకీస్ పైకి ఎక్కి అల్లరి చేయకుండా ఉండడానికి. ఈ మంకీ చాలా ముసలిది అనుకుంటా, అందుకే అల్లరి చేయకుండా చెట్టు నీడలో చాలాసేపటి నుంచి కూర్చొని ఉంది. ఇక్కడ చూడండి, మంకీస్ ఆడుకోవడానికి ఎంత బాగా అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా ఈ చిన్న మంకీని? ఈ మంకీ ఆల్మోస్ట్ అన్ని కార్స్ పైకి ఎక్కి లోపల రావడానికి ఏమైనా విండో ఓపెన్ చేసి ఉందా అని చెక్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విండో క్లోజ్ చేసి ఉంచండి, లేకపోతే సడన్ గా పైకి ఎక్కి విండో నుంచి లోపలికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ మంకీస్ని చూడండి, చెంగు చెంగుమంటూ ఎగురుతున్నాయి, గొడవ పెట్టుకుంటున్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి.
ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ట్రియన్ క్యామెల్. వీటిని మంగోలియన్ క్యామెల్స్ అని కూడా అంటారు. వీటి ఫర్ అంతా సేమ్ కలర్లో ఉంటుంది మరియు రెండు హంప్స్ వెనక వైపు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నవి బ్లాక్ బక్ డీర్. వీటిని ఇండియన్ యాంటిలోప్ అని కూడా అంటారు. ఇవి ఇండియా మరియు నేపాల్లో ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ బక్స్ డే టైంలో యాక్టివ్గా ఉంటాయి. ఇవి త్రీ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ని ఫామ్ చేస్తాయి, మేల్ బ్లాక్ బక్స్, ఫీమేల్ బ్లాక్ బక్స్ అండ్ బ్యాచులర్ హర్డ్స్. ఈ బ్లాక్ బక్ డీర్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. మేము చిన్న చిన్న సౌండ్స్ చేసిన ప్రతిసారి అవి చెవులు కదుపుతూ రెస్పాన్స్ ఇస్తున్నాయి. ఇక్కడున్న ఈ అనిమల్ పేరు కరెక్ట్గా తెలియదు, కానీ హార్న్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ సఫారీ పార్క్లో యానిమల్ రిజర్వ్స్ని చూడటానికి ఒకేసారి వెళ్ళాలని రూల్ ఏమీ లేదు, రెండోసారి కూడా వెళ్ళచ్చు. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు రైనోస్ని చాలా దగ్గరగా చూసాము, బట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అవి చాలా దూరంగా వెళ్ళిపోయాయి. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఆడసింహం తాగడానికి వచ్చింది.
ఇప్పుడు మీరు అవుట్ సైడ్ నుండి చూస్తున్నారు, ఇక్కడ లయన్ అండ్ లయనెస్ రెస్ట్ తీసుకుంటున్నాయి. కార్ లేకపోతే లయన్ రిజర్వ్స్ కి వెళ్ళటానికి అలౌ చేయరు. అలాంటి టైంలో మీరు అవుట్ సైడ్ నుంచి ఈ మెషిన్ యూజ్ చేసి దగ్గరగా చూడొచ్చు. బార్బిక్యూ ప్రిపేర్ చేయడానికి ఎంట్రన్స్ లో ఒక స్లిప్ ఇస్తారు అని చెప్పాను కదా, మీరు 30 మినిట్స్ ముందు కనుక మెసేజ్ పెట్టి ఉంటే లెఫ్ట్ లో బెంచ్ పైన కూర్చున్న వాళ్ళు వెళ్ళి అడగాలి. చూసారు కదా ఎంత బాగా అరేంజ్ చేశారు. ఒక బార్బిక్యూ సెట్, దాని కరస్పాండింగ్ గా బెంచ్ కూడా పెట్టారు. సో మనం ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఆ బెంచ్ పైన కూర్చొని తినేయొచ్చు. చూడండి మా వాళ్ళు బార్బిక్యూ స్టార్ట్ చేశారు. దీనికోసం మేము మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని తీసుకొచ్చి బార్బిక్యూకి యూజ్ చేస్తున్నాం. చూసారు కదా చాలా టేస్టీ బార్బిక్యూ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజ్ కూడా స్టార్ట్ చేస్తాను. బార్బిక్యూకి కావలసిన బొగ్గులు వాళ్లే ఇచ్చి వాళ్లే ఫైర్ స్టార్ట్ చేసి వెళ్లిపోతారు. మేము నాన్ వెజ్ ని వాళ్ళిచ్చిన బొగ్గులతోనే తయారు చేసుకున్నాం, కానీ వెజ్ కోసం మేమే ఒక బార్బిక్యూ సెట్ కొనుక్కుని వేరుగా తీసుకెళ్లి దాన్ని యూజ్ చేసుకున్నాం. మా మెనూ ఏంటంటే నాన్ వెజ్ కి బార్బిక్యూ చికెన్, వెజ్ కి బార్బిక్యూ పన్నీర్, ఆనియన్, క్యాప్సికం, పైనాపిల్ ని కూడా కొంచెం రోస్ట్ చేశాం. ఫైనల్ గా ఇంటి నుంచి తీసుకెళ్లిన పులిహారతో మా లంచ్ కంప్లీట్ చేశాం. కిడ్స్ ప్లే ఏరియాకి పక్కనే ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, మనం వాటర్ ను పట్టుకుని తాగొచ్చు. టెరాకోసోరస్ అంటే స్పైక్డ్ లిజర్డ్. ఇవి శాకాహారం తినే డైనోసార్స్. వేరే టైప్ ఆఫ్ డైనోసార్స్ ఇవి కొంచెం పెద్దగానే ఉంటుంది. ట్రైసెరాటోప్స్ అంటే 3 కొమ్ములు కలిగిన ఫేస్ అని అర్థం. ఇవి 68 మిలియన్ ఇయర్స్ క్రితం నార్త్ అమెరికాలో కనిపించాయి.
అది కూడా శాకాహారం. అంటే డిఫరెంట్ లిజర్. ఇవి మాంసాహారం తినే డైనోసార్స్. ఇవి 145 మిలియన్ ఇయర్స్ క్రితం ఉండేవి. స్పైనోసరస్ అంటే స్పైన్. ఇవి నార్త్ ఆఫ్రికాలో 93.5 మిలియన్ ఇయర్స్ క్రితం ఉండే. డెఫినేషన్ ప్రకారం ఇవి డైనోసార్స్ కాదు. ఈ ట్రైనోడాన్స్ని డైనోసార్ మీడియాతో ఎక్కువగా కల్పించి చెప్పడం వల్ల జనరల్ పబ్లిక్ ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ డైనోసార్స్ అని అనుకుంటున్నారు. ఓవిరాప్టర్ అంటే ఎగ్ సీజర్ ఆర్ ఎగ్ థీఫ్. ఇవి శాకాహారం మరియు మాంసాహారం డైనోసార్స్. ఇవి మంగోలియాలో 85 మిలియన్ ఇయర్స్ క్రితం కనుగొన్నారు. వెలోసిరాప్టర్ అంటే స్విఫ్ట్ సీజర్. ఇవి మాంసాహారం తినే డైనోసార్స్. ఇవి 75 మిలియన్ ఇయర్స్ క్రితం ఉండేవి. ఇవి జనరల్ పబ్లిక్కి జురాసిక్ పార్క్ మూవీ ద్వారా పరిచయం అయ్యాయి. డైలోఫోసోరస్ అంటే టూ క్రిస్టల్డ్ లిజర్డ్. ఇవి మాంసాహారం తినే డైనోసార్స్. ఇవి నార్త్ అమెరికాలో 193 మిలియన్ ఇయర్స్ క్రితం. డిప్లోడోకస్ అంటే డబుల్ బీల్డ్. ఇవి 4 ఏనుగులంతా సైజ్ ఉంటాయి. ఇవి మిడ్ వెస్టర్న్ నార్త్ అమెరికాలో 154 మిలియన్ ఇయర్స్ క్రితం జీవించేవి. ఇవి శాకాహారం తినే డైనోసార్స్. ఈ గినీ పిగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మేము ఈ సఫారీ పార్క్లో వేరే యానిమల్స్ని కూడా చూసాము. జీబ్రాస్, ఆస్ట్రిచ్, ఎంపరర్ టామరిన్, మంకీస్, డక్స్ అండ్ పెంగ్విన్స్ని కూడా చూసాము.
ఈ డ్రమ్మాండ్ సఫారీ పార్క్లో మేము మా పిల్లలు ఒకరోజు కంప్లీట్గా చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరియు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.